మీరు మహేష్ బాబు సార్ మీరు ఫస్ట్ మాట్లాడలేదా? ఫస్ట్ మాట్లాడాను. చంద్రశేఖర్ సార్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ బాగానే ఉన్నాడు చూసాను నేను. జగన్ ఉన్నాడు బాగా ఉన్నాడు. సుభద్రాపురం శ్రీకాకుళం జిల్లా సార్. 24% బ్రాంచ్ 24% ఫస్ట్ బెట్ ఫస్ట్ బెట్ ఫస్ట్ బెట్ రెండో బెట్ వచ్చి 50 చంద్రశేఖర్ గారు చాలా వరకు ఇది పర్లేదు. 24% ఏం కాదు, బాగానే ఉంది. రికవర్ అవుతున్నారు కొద్దిగా. లాస్ట్ లో వచ్చినటువంటి ఈ బెంకులు వస్తాయి కదా, అవి అక్కడక్కడ ఇది దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. నార్మల్స్ మాట్లాడాడు బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు రాజవాకలో ఉన్నా నేను కాపురం అనేది తెలుసుకోవట్లేదు అని చెప్పాడు. ధైర్యం ఉండాలి. చాలా బాగున్నాడు, ధైర్యం ఉన్నాడు. నారాయణరావు మనిషి ధైర్యంగా కాదు. అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు, చిన్న చిన్న తీసేస్తారు. ఏర్పడక్కర్లేదు. మనిషి కూడా అందరికంటే ధైర్యం అందరికంటే మీరు ఉంటే మీరు అధైర్యపడి మీరు ఏడ్చో ధైర్యం అయ్యి వాళ్ళని ఖరాబ్ చేయాలి. దానివల్ల అధైర్యపడిపోతారు. అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సింది తొందరగా రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతిన్న 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇప్పిస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరేమో అధైర్యపడదు. అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చాను, నిన్నటి మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది, అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరేనా? అందరికంటే అత ధైర్యంగా ఉన్నాడు. చూసా ఇంజనీర్ కదైనా ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను, అందరికీ సార్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారు. అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తున్నారు. బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం చేయాలి. ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పలేదంట.
ఒక్క అతను నేను ఫస్ట్ రెండో అతను మీకు చెప్పిన చంద్రశేఖర్ మహేష్ బాబు. మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరిగితేనే షాక్ అయ్యారు. నేను అడిగాను జ్ఞాపకం ఉందా లేదు సార్, అప్పుడప్పుడు జ్ఞాపకం. దాంతో ఒకరు ఒక రోజంతా సఫర్ అయ్యారు. దెబ్బల కంటే అసలు షాక్ ఎక్కువచ్చు, దెబ్బలు తక్కువ మెంటల్ గా షాక్ అంత బాగుంది. ఏడీ ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడతావు, ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఏం కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజులు సరేనా.